ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో చితిరాల కళ్యాణ మండపంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోకరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆర్టీఎస్ రియల్ టైమ్ స్ట్రాటజీ అవగాహన సదస్సు కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా మరియు పలువురు రాష్ట్ర ఆర్టీఎస్ ట్రైనర్స్ హాజరయ్యారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి పలు అంశాలను ఆర్టీసీ ట్రైనర్స్ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్లకు సూచించారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుందని, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నాడని, సంక్షేమ పాలన అందిస్తానని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి నేడు భూ కబ్జాలతో పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. నాడు తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, నాడు చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు టీడీపీ అభ్యర్థిగా ముత్తముల అశోకరెడ్డిని పోటీ చేస్తారని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేసి తెలుగుదేశం గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అన్ని మండలాల అధ్యక్షులు, పలువురు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గర్వంగా మనం ఏ పల్లెటూరికి వెళ్ళినా చెప్పుకోవచ్చు. ఏదో ఈ పల్లెటూరులో పది ఓట్లు ఉన్నాయంటే దీంట్లో ఐదు రోడ్లు మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసామని చెప్పి మనం ఎక్కడికి పోయినా కూడా మనం చేసిన పనులు గర్వంగా చెప్పుకునే విధంగా మనం అంతా కూడా ఆ రోజు పనిచేసాం. కాబట్టి ఈరోజు రేపు మీరు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి పోయాను అంటే ఏ పని చేశారని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఆ ఛాన్సే లేదని చెప్పినట్టు కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆ పని కూడా చేయాల, ఒక రోడ్డు కాదు ఒక డబ్బులు కొట్టే వాళ్ళు ఇంకా పెన్షన్లు ఎక్కడ చేయాలో అర్థం కాకుండా ఆయనేమో ప్రధానమంత్రి కాలు పట్టుకొని ఆ పకరంగా ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడొక్కడ తీసుకొచ్చి మాట కూడా ఎవరిని అనేవా వ్యక్తి కాదు. అందరినీ ఏదో విధంగా అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దాం అనే మంచి మనసు ఉన్న వ్యక్తి. అలాంటి అతను మీకు ఈ రోజు ఇక్కడ ఇన్ఛార్జ్గా రేపు ఎమ్మెల్యేగా తెలిసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి పూర్తిగా సపోర్ట్ చేసి ఆయన మంచి మెజార్టీ, పోయినసారి ఏదో చెప్పినట్టు ఏదో అక్కడ కింద ముందు అంత మెజార్టీ కింద ముందు కష్టపడే అంత మెజార్టీని తీసుకొచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మరోసారి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్త 4 ఓట్లు మనం ఎలా తేవాలనేది కూడా దాని మీద ఆలోచించి అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి కష్టపడి కూడా పనిచేద్దాం. ఈ సంవత్సరం పనిచేసామంటే మనం అసలు ఇక్కడ క్యాండిడేట్ అడ్డుపోతారు, ఏం జరుగుతుంది, ఏది జరగదు. రేపు అశోక్ రెడ్డి గారే కట్టి పూర్తి చేస్తారు. మారుతాడే నాకు తెలియదు కానీ అటు పక్క క్యాండిడేట్ మాత్రం వాళ్ళు వస్తారు, ఇది వస్తారు, చాలా ఊహలు వస్తున్నాయి. అతనేమో నాకు తెలియదు కానీ వాళ్ళ పార్టీ గురించి మనం మాట్లాడకూడదు. మన క్యాండిడేట్ ఇతనే ఉంటాడు, మీరు దాని గురించి అసలు డౌట్ సందేహాలు తీసి ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు మనం చూడకుండా అందరికి ఇచ్చాం, కొన్ని వేల పెన్షన్లు ఇచ్చాం. ఈ రోజుకి తలూరు మనకి నియోజకవర్గంలో అందుతున్నటువంటి పెన్షన్స్ లో 25% మనము మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్స్ మంజూరు చేశామంటే అర్హత కలిగినటువంటి అమ్మా తాతల పట్ల, ఏదైతే మా యొక్క వికలాంగ సోదర సోదరి వారి పట్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో, మేము పార్టీల రహితంగా మేము పనిచేశాం దానికి నిదర్శనం మేము ఇచ్చినటువంటి శాతాన్ని మీరు చూసుకోండి. ఇదే కాదు, ఈ నీళ్ళు వేసుకున్నాం మనము బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, లేకపోతే మైనార్టీలకు కానివ్వండి, మనము ఈ యొక్క సంక్షేమ భవనాలని షాదీ కాణాలని నిర్మించామనంటే, నిధులు మంజూరు చేశామనంటే తెలుగుదేశం పార్టీ యొక్క వర్గాల పట్ల ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే నిరుద్యోగ యువతి యువకులకి, చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకి, మహిళలకి, అలాగే కాపు సోదరులకి, రైతు సోదరులకి అందరికి మేలు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మేలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రేపటి రోజు ఈ యొక్క 3.5 సంవత్సరాల కాలంలో ఈ వర్గాల ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఒకసారి ప్రజలందరికీ తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, కేంద్ర మెడలు ఉంచుతానన్నాడు, మన్నటికి మన ప్రత్యేక హోదా విషయంగా అంటే
విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో, నిరుద్యోగ యువతి యువకుల యొక్క భవిష్యత్తుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మాయ మాటలు చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ యొక్క పాలకుల యొక్క నిజ స్వరూపం ఈ రోజు అన్ని వర్గాలకు అర్థమైపోయింది. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.